కోటి దీపకాంతలతో బెజవడలో వెలిగిపోయింది సిటీ కేబుల్ సంస్థ నిర్వహించిన దీపార్చన లింగార్చన కార్యక్రమం ఆద్యంతం భక్తి శ్రద్ధలతో సాగింది కోటి 50 లక్షల దీపాలు వెలిగించిన భక్తులు పరమేశ్వరుడికి దీపార్చన సాగించారు విజయవాడ నగరంలోని గంటసాల సంగీత కళాశాల కోటి కాంతుల విద్యుత్తులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది సిటీ కేబుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన లింగార్చన దీపార్చనకు భక్తుల నుంచి అనుహ్యమైన స్పందన లభించింది 5000 మంది భక్తులు వచ్చి దీపాలు వెలిగించేలా ఏర్పాట్లు చేయగా అంతకు రెట్టింపు సంఖ్యలో భక్తులు తరలిరావడంతో గంటసాల భక్త జనసందోహంతో నిండిపోయింది పుట్టమన్న తెచ్చి సహస్ర లింగాలను రూపొందించి ప్రత్యేకంగా వేద పండితులు ఆవుల పాలతో ఆ లింగాలకు అభిషేకం చేస్తారు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన దీపార్చన లింగార్చన కార్యక్రమంలో చంద్రోదయమైన వెంటనే దీపార్చన ప్రారంభించారు వేలాది మంది భక్తులు ఒకేసారి కోటి దీపాలకు పైగా ప్రజ్వలింప చేయడంతో గంటసాల సంగీత కళాశాల ఆవరణ అంతా ఎర్రని కాంతులతో అలరారింది శ్రీచక్ర సిటీ కేబుల్ సంయుక్తంగా ఈ కార్తీక మాస శుభ సమయమైన ఏకాదశి పర్వదినాన ఈ రోజు దీపార్చన నిర్వహించడం జరిగింది దీనికి విజయవాడ నుంచి చాలా మంది భక్తులు ఈ రోజు దీంట్లో ఏడుగుడలో పాల్గొనడం జరిగింది ఇది ఇంత విజయవంతమై ప్రజలందరూ దీన్ని మంచిగా లైవ్ కార్యక్రమంలో కూడా వీక్షించి మంచి విజయ మన ఏకాదశి నాడు మంచి కార్యక్రమం అందించామని చెప్పి తృప్తిగా ఉంది మాకు కూడా దీపార్చన లింగార్చన కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నగర మేయర్ కోనేరు శ్రీధర్ డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణ శివస్వామి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు